హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆలిస్ కిచెన్. ఈరోజు మన బ్లాగ్లో మీకు బీచ్ వ్యూ చూడగానే అర్థమైపోయి ఉంటుంది వైజాగ్లో ఉంటున్నామని. వైజాగ్ వెళ్తూ ఉన్నాం అన్నమాట, సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఎందుకు వెళ్తున్నాము అంటే సరదాగా షాపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు మన బ్లాగ్లో 2 షాపింగ్ మాల్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు నేనైతే ఇలా మీకు బీచ్ వ్యూ చూపించడానికి కాసేపు ఆగామన్నమాట. ఇది ఆర్కే బీచ్ వెళ్ళే రూటు. చూడండి ఎంత బాగుందో. మధ్యాహ్నం అయింది, 12 అయిందనమాట, 12:30 అయింది. మనకి అంత ఎండలో కూడా సముద్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇంకా భోంచేయడానికి అయితే హోటల్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడైతే డైన్ డెస్టినీ అని ఒకటి ఉంది, అలాగే దానికి అటాచ్డ్గా హోటల్ వాష్ అండ్ విజిట్ డే అని కూడా ఒకటి ఉంటుంది. మేము హోటల్ విజిట్ డే కాకుండా మనకి డైన్ డెస్టినీకి వెళ్ళామన్నమాట. అక్కడ ఏంటంటే 2 సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి మెనూ కార్డులో చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, ఇంకొకటి బఫే సిస్టమ్ కూడా ఉంది. నేనైతే బఫే సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూసారా కింద మనకి వ్యూ అనేది ఇలా ఉందన్నమాట. వాటర్ ఫౌంటైన్ ఉంది, దానిలో కొంచెం ఫిషెస్ ఉన్నాయి, అలాగే ఇలా డెకరేటివ్గా ఉంది. పిక్స్ తీసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు సరదాగా వెళ్ళి చూసి వచ్చేసిన తర్వాత ఇలా మేము డైన్ డెస్టినీకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత బఫే సిస్టమ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నామని చెప్పాను కదా. ఇలా బఫేలో ఏంటంటే మనకి ఇలా డిషెస్ అన్నీ కూడా సర్వింగ్లో ఉన్నాయి. చూడండి బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు, చాలా చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడన్నీ కూడా మనకి పేస్ట్రీస్, స్వీట్స్, అలాగే కోవా, గులాబ్ జామున్స్, కేక్స్ అలాంటివి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఈ రైట్ సైడ్కి వచ్చేస్తే కనుక లెఫ్ట్ సైడ్కి ఇలా మనకి సలాడ్స్ అన్నీ ఉన్నాయి, వెజ్ సలాడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే సూప్ ఫస్ట్ సర్వింగ్ చేసుకోవడానికి సూప్ బౌల్ తీసుకురావడానికి వచ్చాను. చాలా వేడిగా ఉంది, టేస్ట్ అయితే పర్వాలేదు అనిపించింది. మరి వావ్ అన్నట్టుగా ఏం లేదు, కానీ నార్మల్గానే ఉంది. ఇంకా ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత తాగాల్సిందే కదా, టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇలా నేను సూప్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇలా చికెన్ బిర్యానీ, అలాగే చికెన్ 65 కూడా అవైలబుల్గా ఉంది. ఇక 2 పీసెస్ వేసుకున్నాము. గ్రీన్ చట్నీ కూడా అవైలబుల్గా ఉంది. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ, ఇలా అన్ని కర్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అంతగా పెద్దగా బాగాలేదు ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. ఇక తప్పదు, లంచ్ టైం అయిపోయింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎలాగ వెళ్ళాము కాబట్టి టేస్ట్ అయితే అంతగా బాగాలేదు. ఇంకా ఫుడ్ అంతా కూడా తినేసిన తర్వాత ఇలా పేస్ట్రీస్ అయితే తీసుకున్నాము. నేనైతే తీసుకోలేదు. మా చిన్నపాప చూడండి ఎన్ని స్వీట్ ఐటమ్స్ తీసుకుందో, తినేస్తాను అంటుంది కానీ ఏం తినలేదు ఫ్రెండ్స్, వదిలేసింది. ఇంకా మా పెద్ద పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. అమ్మవారు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని ఫుడ్ అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇక ఫుడ్ తినేసిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా వాళ్ళు ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళి కాసేపు ఫిషెస్తో ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు, రిలాక్స్ అయ్యారనమాట. మేమైతే ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు మా వారు కార్ తీసుకురావడానికి. ఫిషెస్ అన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను కానీ అవి పెద్దగా కనిపించట్లేదు, దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. చూడండి ఆరెంజ్ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. వాటర్ అయితే అంతగా క్లీన్ చేయలేనట్టుంది, అందుకే మనకి అంత క్లియర్గా కనిపించట్లేదు. ఫుడ్ తినేసి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా హోమ్ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నామండి. హోమ్ సెంటర్కి ఎందుకు వెళ్తున్నాము అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే 50%, 40% డిస్కౌంట్ ఉన్నాయి. డిస్కౌంట్ ఉన్నవి తీసుకోవాలనుకుంటున్నాను. కిచెన్ వేర్ చాలా బాగుంటుంది ఇందులో, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కిచెన్ వేరే కాదండి, ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇలా మేము ఫస్ట్ అయితే పిల్లలకి డ్రెస్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇందులో అయితే నేను ఎటువంటి డ్రెస్సెస్ కూడా తీసుకోలేదు, జస్ట్ చూసామంటే. తర్వాత కిచెన్ వేరున్న ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము.
చాలా బాగుంది. నాకైతే రీజనబుల్ ప్రైస్, అలాగే క్వాలిటీ, ఇంకా డిజైన్స్, మోడల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే మనకి బయట అంతగా దొరకవని అనుకుంటున్నాను. హోమ్ సెంటర్లో అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్. అలాగే ఒక్కొక్క ఐటెం మీద ఒక్కొక్క డిస్కౌంట్ ఉందన్నమాట. నేనైతే డిన్నర్ సెట్ అలాగే ఒక కప్ సెట్ అలాంటివి తీసుకున్నాను, ప్లేట్స్ అలా తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి, నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా పాప చూడండి అలసిపోయినట్టుంది, చక్కగా రిలాక్స్ అవుతుందన్నమాట. ఇవి కూడా బాగున్నాయి. ఇక అన్నింటి మీద ఆఫర్ అని పెట్టారు. ఆఫర్ అంటే 20% డిస్కౌంట్, 10% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అలా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఈ ఫౌంటైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓన్లీ 2650 రూపీస్ మాత్రమే 40% డిస్కౌంట్లో ఉందన్నమాట. నాకైతే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఓన్లీ 600 మాత్రమే అని పెట్టారు. ఇంత హోమ్ సెంటర్లో అయితే ఈ విధంగా ఉంది. నాస్టిక్ ప్యాన్స్ కానీ, ఇడ్లీ కుక్కర్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేని వస్తువు అంటే ఏదీ లేదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాలనే రూల్ ఏం లేదు. ఇక్కడ హోమ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే డీమార్ట్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. డీమార్ట్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్కూల్ బ్యాగ్స్, అలాగే వాళ్ళకి లంచ్ బాక్సెస్, ఇంకా స్నాక్స్ బాక్సెస్ అండ్ కప్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తీసుకుందాం అని చెప్పాను. గ్రోసరీ అయితే తీసుకొని కిందే ఉంచాము, తెలిసిన ఒక వ్యక్తి ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర అక్కడ పెట్టేశాము. పెట్టేసిన తర్వాత ఇలాగ వాటర్ బాటిల్స్ కోసం కానీ, అలాగే లంచ్ బాక్సెస్ అలాంటి వాటిని చిన్న చిన్నవి తీసుకోవడానికి అని చెప్పేసి ఇలా డీమార్ట్కి వచ్చేసాము. రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా డీమార్ట్లో షాపింగ్ చేస్తేనే మనకు అన్నీ కూడా అవైలబుల్గా దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్లోనే. స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక డీమార్ట్ అంతా కూడా ఒక రౌండ్ వేసేసి ఏమేమి కావాలో అన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మేము చేసిన షాపింగ్ నేను తీసుకున్న వస్తువులు అయితే కాదు, కానీ మా పిల్లలు తీసుకున్న వస్తువులు మీకు లాస్ట్గా చూపించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, చూసారా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసేసుకొని పక్కన పెట్టేశారు ఫ్రెండ్స్. చాక్లెట్స్, న్యూట్రిల్లా, అదే హర్షిస్, ఓరియో, మిల్కీ బార్, ఇంకా వాళ్ళకి ఏది అంతా తీసేసుకున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్.